కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విశాఖపట్నంలో డ్రెడ్జింగ్ పనులు చేసేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా గత 46 నుంచి డ్రెడ్జింగ్ పనులు నిర్వహిస్తూ ఉంది. ఈ డిసిఐని 51% స్ట్రాటజిక్ సేల్ చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిసిఐ నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటీగా డిమాండ్ చేస్తాం. గతంలో మార్చి ఏప్రిల్ మాసంలో ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు ఉద్యోగులు ఆఫీసర్లు సమైక్యంగా ఆందోళన చేశారు. ఏప్రిల్ 11వ తేదీన ఒకరోజు సమ్మె చేసి తమ యొక్క నిరసనను కూడా వ్యక్తం చేశారు. అలాగే ఆ ఆందోళన సందర్భంగా కేంద్ర షిప్పింగ్ సహాయ మంత్రి శ్రీ మాండవీయ గారు విశాఖపట్నం వచ్చిన సందర్భంలో ఉద్యోగుల దగ్గరికి వచ్చి మీరు ఆందోళన విరమించండి, డిసిఐ ప్రైవేటీకరణ ప్రతిపాదన ఎటువంటి ప్రతిపాదన ప్రభుత్వం ముందు లేదు, కాబట్టి మీరు నిశ్చింతగా పనులు చేసుకోవచ్చని చెప్పేసి హామీ ఇచ్చారు. సాక్షాత్తు విశాఖ ఎంపీ హరిబాబు గారు అలాగే ఇతర అధికారులు పత్రికా సముఖంగానే ఆయన హామీ ఇచ్చారు. కానీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత 3 నెలలు తిరగకుండానే డిసిఐ స్ట్రాటజిక్ సేల్ ప్రతిపాదన ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని క్లియర్ చేసినట్టు ఈరోజు తెలుస్తూ ఉంది. కాబట్టి క్యాబినెట్కి పంపించినట్టు కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి సాక్షాత్తు స్వయంగా మంత్రి గారు ఇచ్చినటువంటి హామీని తొమ్మలో తొక్కి ఈరోజు ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకోవటం అంటే ఎంతకంటే ఘోరమైన ఇంకోటి ఉండదు. పార్లమెంటరీ కమిటీ, షిప్పింగ్ పార్లమెంటరీ కమిటీ కూడా రికమెండ్ చేసింది గవర్నమెంట్కి, డ్రెడ్జింగ్ పనులు ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పకూడదు, డిసిఐ ప్రభుత్వ రంగ సంస్థని స్ట్రెంగ్తన్ చేయాలి, దీనికి కావాల్సినటువంటి అధికారాలు వనరులు కూడా సమకూర్చాలని చెప్పేసి కూడా పార్లమెంటరీ కమిటీ రికమెండ్ చేసింది. ప్రైవేటు వ్యక్తులకి ఇస్తే ఏ రకంగా నష్టం జరుగుతుందో, క్వశ్చన్ కోర్టులో ఒక ప్రైవేటు కంపెనీకి వర్క్ ఆర్డర్ ఇస్తే అక్కడ క్వశ్చన్ కోర్టు ఫెయిల్ అయిపోయింది, అక్కడ ప్రాజెక్టు అమలు చేయడంలో ప్రైవేటు కంపెనీ అనేది పార్లమెంటరీ కమిటీ కూడా ప్రస్తావన చేసింది. అలాగే